చేద్దాం కటింగ్ చేసి కూర చేద్దాం బాగా పెరిగింది కదా ఇది మా ఇంట్లో పెరిగిన పాలకూర అండి ఈరోజు ఇదే కట్ చేసి కర్రీ చేసి చూపిస్తాము చూడండి ఇది మన ఇంట్లో ఆర్గానిక్గా పెంచుకుంది కాబట్టి అంత ఫ్రెష్గా గ్రీన్గా ఆర్గానిక్గా ఉందో చూడండి తాజాగా మన ఛానల్లో ఈ పాలకూరది ఒక షార్ట్ పెట్టాను ఎవరైనా ఒక చూడని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి చాలా వచ్చింది కదా బాగున్నాయి చాలా పచ్చగా కదా మట్టి బాగుండేసరికి బాగా పెరిగింది మనం కొన్న ఇంత ఆరోగ్యంగా ఉండదు ఈ తోటకూర కూడా పెరిగింది అనుకుంటా కోస్తావా తోటకూర రేపు కోసుకుందాం ఎల్లుండి కోసుకుందాం నా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూసావు ఇంత పెరిగిందా నా డ్రాగన్ ఫ్రూట్ చూడు బాగా పెరిగింది కదా ఇది ఒకటి ఏడొకటి ఏడొకటి ఇది పోయింది ఇది సరిగ్గా పెరగదు ఈ రెండు బాగా పెరిగినాయి డ్రాగన్ ఫ్రూట్ ఇది కొద్దిగా కోసేద్దాం వచ్చిందా పెద్ద అరిసే కట్ వచ్చింది చూసావా ఎంత బాగా కట్ వచ్చిందా చాలా వచ్చింది ఒరిజినల్ పాలకూర ఎంత కట్ వచ్చింది బాగా సరిపోద్ది కదా మెంతికూర కూడా వాడదామా అది కూడా కోసేసి ఎక్కువ వండేద్దాం రేపు కట్ చేద్దాం కట్ చే లేకపోతే కట్ చేయడం ఎందుకు ఇది మెంతికూర అందరికీ తెలుసు కదండి ఇంట్లోనే మెంతికూర ఎలా పెంచాలి అనేది ఒక వీడియో చేసి మన ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాను నేను అది ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పైన కార్డ్స్లో కూడా ఇస్తాను 1.8K పైనే వ్యూస్ ఉన్నాయి దానికి ఒకసారి ఆ వీడియో చూడండి మీరు కూడా ఇలాగే ఇంట్లో ఈజీగా పెంచుకుంటారు ఎలాంటి డౌట్స్ లేకుండా ఒకసారి చూడండి వెళ్ళి ఈ పైన పొట్టంతా దాన్ని కడిగేసేయాలి చూడండి ఆకుకూరలన్నీ కట్ చేసుకున్నా ఇప్పుడు వీటన్నిటినీ నీట్గా కలుపుకుందాము మట్టి అంతా పోయేలాగా నేనైతే ఇందులో కొంచెం వాటర్ వేసేసి నీట్గా కడుగుతున్నాను వీడియో తీస్తా కదా పోసేసాక తీస్తావా ఈ చెట్టుకు దీ ఎంత కష్టపడుతుంది టమాటా అదే రేదే దొరికింది ఎట్టిది ఈ రెండు మాగినాయి కానీ ఇంకా మాగాల ఇంకా చాలా వస్తాయి మాగడానికి చాలా ఉన్నాయి కదా కాయలు ఈ రేపటికి వస్తాయి రేపు ఎల్లుండి అయితే 5 కాయలు వచ్చింది సరిపోతాయి పాలకూర మెంతికూర మనం కూర చేద్దాం రేపు ముందు ఒక బాండి పెట్టి
అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులోనే కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపట్లాడాక ఇందులోనే కొంచెం ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి కొంచెంసేపు. ఇవి బాగా వేగాక ఇందులో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కారం ఎక్కువ వేయము, సో పచ్చిమిర్చి టేస్ట్ కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి సట్టే కారానికి సరిపడా. ఇలా సన్నగా కట్ చేసుకొని వేస్తే బాగుంటుంది. దీన్ని కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం బాగా వేగాక ఇందులోనే కొంచెం టమాటా వేసేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే లైట్గా కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుందాం. కొంచెమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పాలకూరలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము ఆ టమాటాలన్నీ బాగా మగ్గేలాగా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం, కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. మా అమ్మ ఈ గ్యాప్లో నేను ఎక్కడ మర్చిపోతానని మా అమ్మే వేసేస్తుంది. టమాటాలన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం పాలకూర ఇందాక గాటర్లో కట్ చేసుకున్నాం కదా, అదంతా ఇప్పుడు దాంట్లో వేసేసుకొని కలిపేసుకుందాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అన్నీ మీరు చూసారు కదా, అన్నీ ఇందులో వాణ్యాన్ని ఆల్మోస్ట్ టమాటాలు, పాలకూర, మెంతికూర అన్నీ మన హోమ్ గార్డెన్లో పెంచుకున్నవే. సో ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి అందరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు అసలు కామెంట్ చేసి చెప్పండి. ఈ పాలకూర కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకుంటున్నాను. చూడండి పాలకూర అంతా ఉడికేసరికి ఎంత అయిపోయిందో. దీంట్లోనే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి బాగా. దీన్ని ఇలాగే మనం దగ్గరుండి కలిపెట్టుకుంటూ ఉడికించుకోవాలి. మూత అసలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఆకుకూర కదా. మూత పెడితే ఏమవుతుందంటే కొంచెం నల్లగా అయిపోతుంది ఆకుకూర అనేది. సో మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. అది ఉడికింది కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మెంతికూర. మనం ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ మెంతికూర ఇప్పుడు కొంచెం వేసుకుందాము. ఒకసారి బాగా కలిపెట్టేసుకొని 1-5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది ఉడుకుతుండగా ఇందులో కొంచెం మనం 1-2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకుందాము. ఇంకా ఇందులో వేరే మసాలా ఏమి వేయమండి, ఓన్లీ ధనియాల పొడి 1-2 స్పూన్స్. నేను వేస్తున్న స్పూన్తో 1-2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇందులో ఇంకా మళ్ళీ కారం కూడా వేసుకోము. మనం ముందు వేసిన పచ్చిమిర్చే ఇందులో ఉండే కారం, కారం సపరేట్గా వేయము. ఇది ఓన్లీ పచ్చిమిర్చితో వచ్చే టేస్టే కారము. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని 1-5 నిమిషాలు ఇలాగే ఉడికించేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి కర్రీ ఉడికిపోయింది, మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పాలకూర అండ్ మెంతికూర టమోటా కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఇదండి ఈరోజు మన హెల్దీ రెసిపీ. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.